ఎన్నికల నిర్వహణ ప్రచార కార్యక్రమంలో భాగంగా పరిమాణంలో అయితే ప్రచార కార్యక్రమం లేదు. కేవలం స్థానిక సర్పంచ్ విష్ణుమూర్తి గారు, ఆయనతో పాటు మరికొందరు ప్రముఖ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆకాంక్ష వెలిగించినటువంటి సందర్భంగా వాళ్ళు పార్టీలో చేరడానికి వేదిక ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఆహ్వానించినందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజు ప్రతాప్ గారికి, అదేవిధంగా మాకు అత్యంత ఆప్తుడు ఎప్పుడు కూడా అభిమానించేటువంటి సోదరుడు వెంకటనారాయణ గారికి, అదేవిధంగా శ్రీనివాసులు గారికి, విష్ణుమూర్తి గారికి, బీజేపీ పార్టీ తరఫున మాకు అన్ని రకాలుగా అన్నదండలు అందిస్తున్నటువంటి కేశవరెడ్డి గారికి, జనసేన పార్టీ తరఫున పనిచేస్తున్నటువంటి సోదరులు మండల పార్టీ కన్వీనరు చౌదరి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పార్టీకి మాకు పెద్దదిగా ఉన్నటువంటి పెద్దలు వెంకటరమణారెడ్డి సార్ గారికి, సోదరుడు సుధాకర్ గారికి, అదేవిధంగా కుమార్ గారికి, పెద్దలు గౌరవనీయులు దాండ్లపేట మండల పార్టీ కన్వీనర్ ఉండయన గారికి, అదే రకంగా మా ఎంపీ కుండ మండల పార్టీ కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు గారికి, సోదరుడు మాజీ సర్పంచ్ జీఆర్ నాయుడు గారికి, రామనారాయణ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా మాతో పాటు ఎండలో నడుస్తూ ఆకలి దత్తులు కోర్చుకుంటుందని నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పార్టీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు. బూటిపల్లి గ్రామం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వస్తాం. ఎటువంటి పరిస్థితులైనా ప్రజారాజ్యం వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా కూడా కులపరంగా కాకుండా వ్యవస్థ పరంగా కట్టుబడినటువంటి సిద్ధాంత పరంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు కూడా కింద పడకుండా చూసినటువంటి భారతదేశటువంటి గ్రామం ఊరుగై గ్రామం ఎప్పుడు కూడా దానికి తెలుగుదేశం పార్టీ కనపడేది ఇప్పటి వరకు కూడా భవిష్యత్తులో కూడా అంతే స్థాయిలో ప్రేమాంతరాలకు నిలవైనటువంటి మనుషులు ఉండేటువంటి గ్రామం. ఈరోజు ఇటువంటి గ్రామంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం, ఎన్నికలు రావడం, అందులో భాగంగా విష్ణుమూర్తి గారు గెలవడం, తదుపరి ఆయన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం, ఇవన్నీ కూడా ఒక నాటకీయంగా జరిగిపోతూ వచ్చినాయి. ఈ రోజున రాష్ట్ర మధుమతి పాలైంది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. స్థానిక సంస్థల నిధులు కానీ విధులు కానీ దుర్వినియోగం అవుతా ఉన్నాయి, నిర్వీర్యమైపోతున్నాయనే ఆలోచనతోనే సర్పంచులకు అంతా ఇంత కాదు, చాలా మనోవేదన చెందుతా ఉన్నారు. ఎండాకాలం వచ్చింది, నీటి అద్దడి విపరీతంగా ఉంది, తాగునీరు బోర్లు చెడిపోయినాయి, భూగర్భ జలాలు అడిగడిపోయినాయి, కొత్తగా నీళ్లు అడిగేటువంటి పరిస్థితులు గ్రామాల్లో మహిళలు పడిపోతున్నారు. వాళ్ళని ఆదుకోవాలంటే లేదంటే వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మనం పనిచేయాలంటే స్థానిక సంస్థల్లో సర్పంచ్కు నిలున్నటువంటి నిధుల్ని చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తప్పుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకని ఈ రోజు సర్పంచులందరూ ఆగ్రహించుకుంటున్నారు వచ్చినారు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకి మహాత్మా గాంధీ కలలు జరిగినటువంటి గ్రామ స్వరాజ్యం రావాలా, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి మనకు స్థానిక సంస్థల్లో బలంగా ఉండాలనే ఆలోచన, స్థానిక సంస్థల నిధులు కేటాయింపు కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు ప్రతి రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ గా పోవాలంటే దానికి కూడా గడ్డి కొట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. ఆ మనోవేదన భరించలేకనే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినారు. అందులో భాగంగా విష్ణుమూర్తిగా రావడం అనేది కూడా మా అందరికి కూడా శుభపరిణామము ఆయన కూడా చెప్తున్నాం. వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, తదిలో కూడా మేము గెలవడం అనేది 100% ఖాయం. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల్లో దాదాపు 3 సంవత్సరాల 9 నెలల పాటు మీరు ఇబ్బందులు పడుతూ వచ్చినారు. మీకు ఇంకో సంవత్సరమో 1.5 సంవత్సరమో సమయం ఉంది సర్పంచ్గా. ఖచ్చితంగా మీకు ఉండిపడినటువంటి అభివృద్ధి కావచ్చు, మీ గ్రామంలో చేయలేనటువంటి పనులు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 100% మేము చేసి చూపిస్తామని చెప్పేసి
ఎదురుదాన సర్పంచ నాగమణ వేరు మీకు రాసింది అవుతాయి. ఏమనుకోదు ఈ రోజున వాళ్ళందరూ కూడా మొన్న నాగమణ కూడా పార్టీ రావడం జరిగింది. నేను రాని కూడా చూసిన గుర్తుపట్టే వస్తాయి కాబట్టి ఏమనుకోవద్దు. గవర్నమెంట్ సార్ చూసి గుర్తుపడతాను. ఏదో కూడా మంచిదే కాబట్టి వేరే అనుకుంటాను. మంచిదా భావించద్దు. ముఖ్యంగా మనసులో తీసుకుంటే క్షమించమని చెప్పి పడతారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సర్పంచులు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మీకు స్థానిక సంస్థల ద్వారా ఈ గ్రామంలో గుర్తుపడినటువంటి అభివృద్ధి అందరూ మనస్ఫూర్తిగా కలిసి పనిచేయండి, సహకరించండి. ఇంకా ఎవరైనా అటువైపు ఉంటే కూడా నలుగురు కోట్లు వచ్చే నాయకత్వం ఉంటే కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలోకి బావచ్చునని చెప్పండి. ఆ కూటమిలోకి రమ్మని చెప్పండి. ఖచ్చితంగా బంగారు భవిష్యత్తుగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దుతాం. అంతేకాకుండా కుంటుకున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో దాని పూర్తి స్థాయిలో ఇవ్వడింపజేసేటువంటి పరిస్థితికి తీసుకుపోదాం, చేయించి కలిసి ముందుకు పోదాం అని చెప్పేసి కూడా వాళ్ళకి పిలుపునిస్తూ ఈ రోజున పార్టీలోకి వెళ్ళిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఆదరిస్తాం, గౌరవిస్తాం. అదే రకంగా పాత వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిలో కలగకుండానే సమన్వయం చేసుకుని ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అభద్రతా భావానికి గౌరవం కావాలండి. కొత్త పాత్ర మేలైకనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. చెప్పినంత ఈజీ ఉండదు. పాల్లో నీళ్లు పోయడం, నీళ్ళలో పాలు పోయడం, సినిమాలో చెప్పినట్టు పాలు నీళ్ళు మాదిరి కలిసిపోండి అని చెప్పడం ఈజీ కానీ కొంచెం ఉంటుంది. కానీ దాంట్లో నేను బాధితుని కాబట్టి మీ కష్టాలని తెలిసిన వ్యక్తిని కాబట్టి తెలిసిన వ్యక్తి నా కష్టాలు తెలిసిన వ్యక్తిగా మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఆ బాధ లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి కూడా చెప్తాను. కాబట్టి మీరు ఆలోచన చెప్పుకోండి. మీరిద్దరిని కూడా క్యారీ చేసి మీ ఇద్దరికి గౌరవం ఉండేటట్టు మీ ఇద్దరిని కూడా ముందుకు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతాను. తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నాకు కూడా ఒక 2 గంటల టైం కావాలా. నన్ను మా ఇంట్లో సైకిల్ కొట్టేయండి అమ్మా. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి
అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి